కృష్ణా జిల్లా మొవ్వ మండలం భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాటగడ్డ రాజశేఖర్ పామరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా కూచిపూడిలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు పాలన అశోక్ కుమార్ కలవడం జరిగింది. అనంతరం పోలీసుల సంస్మరణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కిరణ్ బాబు పాల్గొన్నారు. కూచిపూడి మండలంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాలన అశోక్ కుమార్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మదిరి కిరణ్ బాబు గారు ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. 1959 సంవత్సరంలో భారత్ చైనా భూభాగంలో లడక్ అనే ప్లేస్లో భారత చైనాకి యుద్ధం జరిగిన సందర్భంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వారి ఆఖరి రక్తం పొట్టు వరకు యుద్ధం సాగించి వారి అసూలు భాష యుద్ధంలో ఘనవిజయం సాధించడం జరిగింది. అందులో భాగంగానే మనం అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా పోలీసు వారికి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నా ఘనమైన నివాళులర్పిస్తున్న మచిలీపట్నం ఎస్సీ మొచ్చ కృష్ణా జిల్లా అధ్యక్షులు. ఎంఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆనాడు జరిగినటువంటి 1959లో లడక్ అనే ప్రాంతంలో అక్టోబర్ 21న మరి భారతదేశంపై చైనా విధ్వంసానికి పాల్పడిన టైంలో మరి 10 మంది మన సిఆర్పిఎఫ్ సైనికులు అహర్నిశలు చివరి రక్తం బట్టు వరకు కూడా పోరాడి అసూలు బాధించడం జరిగింది. మరి ఆ రోజు మన సిఆర్పిఎఫ్ సైనికులు వీరమరణం పొందటం ఆ రోజు నుంచి ఈ పోలీసు సంస్మరణ దినోత్సవం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క భారతదేశం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో 10 మంది విరోచితమైన పోరాటం చేసి అసూలు బాశారు. మరి అలాంటి పోలీసు జవాన్లు వీరమరణం పొందడం మనం కలిసి వేసే పరిస్థితి అది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి